జీవన్ రెడ్డి గారికి మొన్న వచ్చిన ఓట్ల కంటే ఒక్క ఓటు గిట్ట పెరిగితే నేను దేనికంటే దానికి ఒప్పుకుంటా. ఒక్క ఓటు 20,000 మందికి ఈయన డైరెక్ట్ గా లబ్ధి చేసుకుంటా. మాటలు మారకు, పూటకు మాటద్దు, ఈ మాట కట్టుబడి ఉండు. తారీఖ్ తో సహా రాసి పెట్టుకో. కాబట్టి జూన్2017 నువ్వేమన్నావు పోయిన ఎన్నికలలో ఒక్క ఓటు తగ్గిన రాజకీయ నియోజకవర్గాల్లో బీజేపీ చూసుకోవాల్సింది. మీకు ఎక్కడ దిక్కు దివాన్ ఉందండి? ఏ నియోజకవర్గంలో అభ్యర్థులున్నారు సార్? ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశారు సార్? 2014 ఎన్నికల తర్వాత 12 ఎలక్షన్లు జరిగినాయి. జిహెచ్ఎంసీలో 99 స్థానాల్లో మేము గెలిచాం. మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారండి? ఒక వరంగల్ ఎన్నికల్లో పోటీ జరిగితే మీరు అమెరికా నుంచి పోటీ చేసుకునే వాస్తవం కాదా? మెదక్లో మీ అభ్యర్థి ఏంటండి? మీ ఓట్లు ఎన్నండి? మీకు డిపాజిట్లు ఎన్ని వచ్చాయి సార్? మీ సర్పంచ్ ఎంత మంది ఉన్నారండి? మీ ప్రజాప్రతినిధులు ఎంత మంది ఉన్నారు? మీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంత మంది ఉన్నారు? మీ పార్టీలకు గ్రామ అధ్యక్షులు ఎవరు ఉన్నారు? ఏ ఊర్లో బీజేపీ పార్టీ? మీరు మాట్లాడతారా సార్? వారు మమ్మల్ని అడుగుతారా సార్? కలిసినట్టే సార్ ప్రజాస్వామ్యంలో. నేను 15,000 మెజార్టీతో గెలిచాను సార్. ఆర్మూర్ చక్రవర్తి ఇంతవరకు 7 5,000 ఓట్లతో. ప్లీజ్, నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా. ఆయన అడిగిండు పార్టీలకు మీకు నాయకులు ఉన్నారా అని. మీకు గ్రామ కమిటీలు లేవు, మండల కమిటీలు లేవు, జిల్లా కమిటీలు లేవు, రాష్ట్ర కమిటీ లేదు. ఒక్కడే రాష్ట్ర అధ్యక్షుడు ఏకలింగం శివార్పణం. నీకెక్కడిది నైతిక హక్కు నన్ను అడిగితేందుకు? దేని గురించి మాట్లాడుతున్నాడు? భారతీయ జనతా పార్టీకి 31 జిల్లాలకు అధ్యక్షుడు ఉన్నాడు. ఈ నిజామాబాద్ జిల్లాకి అధ్యక్షుడు ఎవరు? టీఆర్ఎస్ పార్టీకి ఏం మాట్లాడతాను? నేను చెప్తా, జీవన్ రెడ్డి గారు 2014 టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎవరు తిట్టారు మీ నాయకుని? ఎన్ని బూతులు తిట్టారు? వాళ్ళ ఇంటికి పోయి నా పదోశల్లేని బతిలారి కన్ను వేసి బీఫామ్ ఇచ్చారు. అభ్యర్థులు దిక్కులేని పార్టీ నీది. తెలంగాణ తెచ్చిన నీ పార్టీకి నీ సొంత ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా దిక్కులేడు. పక్క పార్టీలకి నీకు వచ్చిన 34%. పొత్తు లేకుండా 111 కూడా వస్తాం. రఘునందన్ గారు వద్దు సార్, సబ్జెక్ట్ సబ్జెక్టు. మీరు జిల్లా పార్టీలకు అధ్యక్షులు ఉన్నారని అడిగినా నేను సమాధానం చెప్పిన. నీకుంటే చెప్పు, నీకుంటే చెప్పండి గురించి మాట్లాడుతున్నావు. మొన్నటి జిహెచ్ఎంసీకి 5 ఏళ్ళ ముంగట అభ్యర్థులుగా నోరు మూసుకొని పడుకున్నావు కదా? చెప్పండి సార్. మొన్నటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంత మంది అభ్యర్థులు పోటీ? ఎన్ని పార్టీలకు ప్రపంచం చూసినప్పుడు నిన్ను మీ నాయకుని ఎన్ని బూతులు తిట్టి ఈయన నన్ను దేవాలయం తెచ్చుకున్నా అని మాట్లాడుతున్నాడు. ఈయన గుణపడు మాట్లాడకు.